ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి శ్రీశైలం క్షేత్రానికి వ్యాపించడంతో కొన్ని రోజులు భక్తుల దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అయితే గత నెల 15వ తేదీ నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేయగా ఎట్టకేలకు తిరిగి ఈ రోజు నుంచి భక్తుల దర్శనాలకు అధికారులు అనుమతించారు. శ్రీశైలం మండలంలో కరోనా వ్యాపించిన ప్రాంతాలను కంటోన్మెంట్ ఏరియాలుగా కట్టడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండల తహసీల్దార్ రాజేంద్ర సింగ్ తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం జిల్లా ఉన్నతాధికారుల అనుమతులతో ఈ భక్తుల దర్శనం పునఃప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు తెలిపారు. భక్తుల దర్శనాలకు సంబంధించి నిబంధనలు పాటించవలసిందిగా అధికారులు ఆదేశించారు. ప్రతి భక్తుడు మాస్క్ ధరించి రావాలని, మాస్క్ లేకుండా వస్తే దర్శనానికి అనుమతి లేదని, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు పిల్లలు కొన్ని రోజుల పాటు దర్శనానికి రావద్దని, దేవస్థానం వెబ్సైట్లో ఉచిత టికెట్లను రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుని శ్రీశైలం దర్శనానికి రావాలని తెలిపారు. శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని నమః. స్థానికులు మరియు యాత్రికులు దయచేసి గమనించండి, ఇదే